Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సంచలనాల సంచయిత ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ట్రస్ట్ చైర్పర్సన్గా ఆమె ఎన్నిక దగ్గర నుంచి విజయనగరం ట్రస్ట్ వ్యవహారాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో ఆ ట్రస్ట్ టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఆధీనంలో ఉండేది. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు విజయనగరంలో బలమైన నేత, చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకస్తుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన ఉన్న కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ట్రస్ట్ నిధులను దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పరోక్షంగా జోక్యం చేసుకుని ఆయనను ట్రస్ట్ కార్యకలాపాల నుంచి తప్పించింది. ఆ స్థానంలో అదే కుటుంబానికి చెందిన సంచయిత బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టాక ట్రస్ట్ వ్యవహారం ఏపీలోనే హాట్ టాపిక్గా మారింది. ట్రస్ట్ చైర్మన్గా ఆమె నియామకం కావడాన్ని అశోక్ గజపతిరాజుతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. అశోక్ గజపతిరాజు అసలు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ కార్యకలాపాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. మరోవైపు తన మీద వచ్చిన ఆరోపణలను సంచయిత ధీటుగా ఎదుర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్కు సైతం ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటివరకు మాన్సాస్ రెవెన్యూ కార్యాలయం విజయనగరం రాజాగారి కోటలోనే ఉంది. అయితే ఈ కార్యాలయాన్ని ఆమె విశాఖ జిల్లాకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ మెమో విడుదల చేసింది మాన్సాస్ యాజమాన్యం. పద్మనాభం మండలంలోని 3.5 ఎకరాలలో ఉన్న MRVRR జూనియర్ కళాశాలకు ఈ రెవెన్యూ కార్యాలయాన్ని తరలించనున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమలు అవుతుందంటూ మెమోలో పేర్కొన్నారు. చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ మెమోలపై సంతకాలు చేశారు. 1958లో పీవీజీ రాజు స్థాపించిన మాన్సాస్ రెవెన్యూ కార్యాలయం అప్పటి నుండి కోటలోనే కొనసాగుతోంది. అయితే ఈ నిర్ణయంపై గజపతిరాజుల కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.